వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ మహాసముద్రం, నదులన్నీ వచ్చి సముద్రంలో కలవాల్సిందే. ప్రాంతీయ పార్టీలను నదులతో పోలుస్తూ కాంగ్రెస్ నాయకులు తరచూ చెప్పే మాట ఇది. నిజమే, నదులు సముద్రంలో కలుస్తాయి, కానీ నాయకులు సముద్రంలో కలవాలని కోరుకోరు. దేశ రాజకీయాల్లో హస్తం పార్టీ అంత బలంగా లేదనేది ఆ పార్టీ నేతలు చాటుగానైనా అంగీకరించాల్సిన వాస్తవం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పడిపోయింది దాని బలం. అలాంటి పార్టీలో భవిష్యత్ ఉంటుందా? మిగతా నేతలంతా వెళ్లిపోవడం ఒక ఎత్తైతే, కాంగ్రెస్ నుంచి బొత్స సత్యనారాయణ వెళ్లిపోవడం మరో ఎత్తు. సమైక్య రాష్ట్రంలో పీసీసీ బాస్ గా, రాష్ట్ర మంత్రిగా, ఉత్తరాంధ్ర జిల్లాలో కీలక నేతగా ఉన్నారాయన. బొత్సతో పాటు ఆయన భార్య, బంధువులు, కుటుంబ సభ్యులు పదేళ్ల పాటు వివిధ పదవులు అనుభవించారు. అలాంటి సత్యబాబు కాంగ్రెస్ ను విడిచి వెళ్లడం అంటే పార్టీలో మిగతా నేతల మానసిక స్థైర్యం మీద చావు దెబ్బ పడినట్లే. పార్టీ పవర్ లో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన వాళ్లు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ద్రోహులుగా మారి వెన్నుపోటు పొడుస్తున్నారనే రొటీన్ విమర్శలు కామన్ గానే వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో తగిలిన దెబ్బతో పెనం మీదున్న కాంగ్రెస్ బొత్స వెళ్లిపోవడంతో పొయ్యిలో పడింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నారు కాబట్టి బొత్స సత్యనారాయణ గారు వారిని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. అతను చాలా తప్పు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడాలనుకోవడం కానీ, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పనిచేయడం కానీ, మరో పార్టీలో చేరాలనేటువంటి చాలా తప్పు చేస్తాం. కాంగ్రెస్ నుంచి నిష్క్రమించడానికి బొత్స సత్యనారాయణ చెబుతున్న కారణాలు కూడా ఆయన వైపు నుంచి సహేతుకంగానే కనిపిస్తున్నాయి. ఏపీలో ఎన్నికలు ముగిసి ఏడాది గడిచింది. ఈ ఏడాది కాలంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా పార్టీ కోలుకోలేదనేది బొత్స అభిప్రాయం. భవిష్యత్తులోనూ కోలుకుంటుంది అనే గట్టి నమ్మకం లేని పరిస్థితి. అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోవడంతో పార్టీ వాయిస్ వినిపించే అవకాశం కూడా లేకుండా పోయింది. ప్రజల్లోకి వెళ్లాలన్నా పార్టీ దగ్గర గట్టి ఆయుధం లేదు. ప్రత్యేక హోదాపై ఉద్యమించాలన్నా విభజన పాపం కాంగ్రెస్దే అనే ఆరోపణ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ లో ఉండి రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టడం కంటే బలమైన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చేరడం బెటర్ అని బొత్స భావించినట్టు తెలుస్తోంది. బొత్స సత్యనారాయణ గారు, నిజానికి ఆయనకి పార్టీలో మంచి సన్నత స్థానమే దొరికింది, కానీ ఇవాళ ఆ పార్టీ నుంచి వేరే పార్టీ వైపు చూస్తున్నారని మనం పత్రికా వార్తలన్నీ చూస్తున్నాం. అలాగే ఆ పార్టీ వాళ్ళే ఇంకా ఎట్లాగూ లాభం లేదని మళ్ళీ ఆయన దీన్ని కూడా దూరంగా పెడుతున్నటువంటిది కూడా చూశాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ సహజము అనేటువంటి ధోరణిలో వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. సో మొత్తం మీద రెండు రాష్ట్రాలలో కూడా ఇరు రాష్ట్రాల ప్రజలలో నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించడంలో ఆ పార్టీ దారుణంగా దెబ్బతింది అనేది మనకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కాంగ్రెస్ కు బలమైన నాయకులుగా ఉన్న ధర్మాన ఎన్నికలకు ముందే పార్టీని వదిలిపెడితే బొత్స ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో బలమైన పట్టున్న నాయకులిద్దరూ వెళ్లిపోవడంతో కేడర్ కూడా వీరి వెంటే నడుస్తోంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కాంగ్రెస్ లో ద్వితీయ శ్రేణి లీడర్లు, కేడర్ కూడా పార్టీకి దూరమైనట్లే. కొండ్రు మురళి, కిల్లి కృపారాణి లాంటి నేతలు ఈ జిల్లాల నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నా వీరికి జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి గాని, ప్రజాకర్షణ కాని లేదు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కాంగ్రెస్ పుంజుకోవడం ఇప్పట్లో సాధ్యమయ్యే అంశం కాదు. కాంగ్రెస్ లో ఉంటే మనకు భవిష్యత్ లేదు, కనీసం వైఎస్ఆర్ పార్టీలోనైనా చేరి మనం భవిష్యత్ కాపాడుకుందాం అని ఆలోచన చేస్తున్నారు. రెండవది, వాళ్ళ మీద ఉన్న కేసులు, ఆరోపణలు వీటన్నిటిగా చూస్తే కూడా కాంగ్రెస్ సమర్థిస్తుందనే నమ్మకం కూడా వాళ్ళకి లేదు. అక్కడ పరిస్థితి ఏమో భిన్నం. కాబట్టి వీళ్ళంతా వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్తే కొంత అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఎక్కువ మందికి బొత్స లాంటి ఒకరిద్దరికి తప్ప ఎక్కువ మందికి డిపాజిట్లు వచ్చిన పరిస్థితి కూడా లేదు. జగన్ పార్టీ అధికారంలోకి రాకపోయినా పెద్ద సంఖ్యలో సీట్లు, పెద్ద ఓట్ల శాతం కూడా తెచ్చుకున్నారు. కాబట్టి వీళ్ళు ఆ పార్టీలో చేరి అదృష్టాన్ని పరీక్షించుకుందాం అనుకుంటున్నారు. రెండు ఉత్తరాంధ్ర జిల్లాలే కాదు, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోనూ ఇంచుమించుగా ఇదే పరిస్థితి. రాష్ట్ర విభజన వ్యవహారంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరు, హైకమాండ్ నిరంకుశ ధోరణి, పార్టీ నాయకుల నయవంచక నాటకాలకు ఇప్పుడు మూల్యం చెల్లిస్తున్నారు నేతలు. విభజనలో ఏపీకి అన్యాయం జరిగిందని జనం కూడు నీళ్లు మానేసి రోడ్ల మీద కొంచెం ఉద్యమిస్తే నేతలంతా ఏసీ రూములో కూర్చున్నారు. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీర చివరి వరకు మంత్రి పదవిని వదలలేదు. చిరంజీవి, కిల్లి కృపారాణి కేంద్ర మంత్రులుగా ఉండి హైకమాండ్ కు తాబేదారులుగా వ్యవహరించారు. ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుంటే చీమ కుట్టినట్లయినా లేకుండా వ్యవహరించిన నేతలకు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చక్కని గుణపాఠం.
రాజశేఖర రెడ్డి చాలా కాలం ఉన్నారు, ఆయన తంటాలు పడుతున్నారు ఒకటి రెండు రకాలగా, కానీ అసలు కింద పునాది ఒక తలుచుకొని పోయింది, దీర్ఘకాలం పడుతుంది. ఈ కాంగ్రెస్కు కాంగ్రెస్ వల్ల రాష్ట్రానికి తగిలిన దెబ్బ, దానివల్ల కాంగ్రెస్కు తగిలిన దెబ్బ, అదంత తేలిగ్గా పోయేది కాదు. రఘువీరారెడ్డి గారు పత్రిక గోష్ఠులు పెట్టిదాను, రౌండ్ టేబుల్స్ జరిపితేను ఇప్పటికిప్పుడు మారేది కాదు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాకు 10 జిల్లాల తెలంగాణ కావాలి, హైదరాబాద్ కూడా కావాలని హైకమాండ్ ఎదుట పట్టుబట్టి సాధించారు. కానీ సీమాంధ్ర నుంచి 8 కేంద్ర మంత్రులు, డజనుకు పైగా ఎంపీలు, రాష్ట్ర మంత్రులున్నా ఏపీకి ఏం కావాలో అడగలేని దౌర్భాగ్య స్థితి వారిది. విభజనకు ముందు నాటకాలతో ప్రజల్ని వంచిన వారికి ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాలేదు. గత 7 కాలంలో జరిగిన 2 ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కి ఇదే పరిస్థితి ఎదురైంది. విభజన పాపం మరో 10 పాటు కాంగ్రెస్ ను వెంటాడడం ఖాయం. అలాంటి పార్టీలో ఉండడం అంటే రాజకీయంగా భవిష్యత్కు సమాధి చేసుకున్నట్లనేది పార్టీని వీడుతున్న నేతల వాదన. ప్రస్తుతం పార్టీని వదిలిపెట్టారని బొత్సను విమర్శిస్తున్న నేతలు త్వరలోనే కాంగ్రెస్ ను విడిచిపెట్టినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు.